కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. రెండు చాలా ముఖ్యం. నాకేం కాదులే అని అనుకోవద్దు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే, గోరువెచ్చని నీళ్లు తాగాల్సిందే, కషాయం తాగాల్సిందే, ముఖానికి ఆవిరి పట్టాల్సిందే, చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే, మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే. అయినా తప్పిపోయి ఎక్కడన్నా కరోనా వస్తే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పకుండా కరోనాను ఎదుర్కోవచ్చు. అదేం పెద్ద ప్రమాదమైనది ఏం కాదు. కాకపోతే మనం నిర్లక్ష్యం చేయొద్దు. కొంచెం జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, జలుబు వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. బాగా ముదిరిపోయిన తర్వాత ఏమైతుందంటే 10 రోజుల దాకా ఎవరికైనా చెప్తేమని అనుకుంటారేమో, పక్కో లేవని అనుకుంటారేమో, ఇంటి ముంగటో లేవని అనుకుంటారేమో అని మనలో మనము బాధపడో, మనలో మనము సొంత వైద్యం చేసుకునే ప్రయత్నం చేసి ముదిరిపోయిన తర్వాత దవాఖానకు పోతేనే ఇబ్బంది వస్తుంది. జర ప్రాథమికంగా మీరు గుర్తించి డాక్టర్ దగ్గరకు పోతే ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కరోనా అని ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఏమైతుందంటే అది చెప్తేమని అనుకుంటారేమో. మనం ఏం తప్పు చేసినాం? కరోనా ఏమన్నా తప్పు పని? అదేమన్నా దొంగతనం చేసినట్ట, లంగపని చేసినట్ట? దానికేం భయపడాల్సిన అవసరం లేదు. సరే, దురదృష్టవశాత్తు ఏ దేశంలో పుట్టింది మన దేశంలోకి వచ్చింది. తప్పిపోయి మన జాగ్రత్తగా ఉండగా కూడా ఏదన్నా తగిలితే తగులుతుంది. కానీ దానికి ఏదో భయపడి, మీలో మీరు బాధపడి, పక్కనికి చెప్పక, డాక్టర్కి చెప్పక, పరీక్ష చేసుకోక ఇబ్బంది పడితే అది మితిమీరిపోతున్నది. కానీ ప్రాథమికంగానే చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి, మీరు అనవసరంగా కొంతమంది కార్పొరేట్ దవాఖానలకు పోయి బాగా ఖర్చు పెడుతున్నారు. అవసరం కూడా లేదు. దీనికి ఏంది? ఆపరేషన్ చేయలేదు, షీరేది లేదు, అతికేది లేదు, కుట్టేది లేదు. గదే గోలి, గదే కషాయము, ఇన్ని గోరువెచ్చని నీళ్లు తాగుడు, ఆవిరి పట్టుడు, గవే 2-3 గోళీలు ఇస్తున్నారు. అవన్నీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉన్నాయి. మంచి వైద్యం ఇస్తాం మేము తప్పకుండా. ర్యాపిడ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం. మన పటాన్ చెరువులో వచ్చి గంట సేపట్లే ఫలితాలు కూడా వస్తున్నాయి. పరీక్ష చేసిన గంట లోపలనే మీకు పరీక్ష ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్టులు చేసినాం. దానికేం ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కూడా అవకాశం ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయి వ్యాధి లక్షణాలు తీవ్రత లేనటువంటి వాళ్ళకు డాక్టర్లు చెప్తారు. ఆ గోళీలు వేసుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది. లక్షణాలు కొద్ది ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్లోనే మంచి భోజనం కూడా పెడుతున్నాం. మా కలెక్టర్ గారు చెప్పిన, నేను జబర్దస్త్ భోజనం పెట్టాలని చెప్పిన. ఎందుకంటే కరోనా పేషెంట్కు కొంచెం రోగ నిరోధక శక్తి పెరగాలంటే న్యూట్రీషియస్ ఫుడ్ కావాలి. మంచి రోజు నట్స్ ఇవ్వమన్నాం, బాదాం పిస్తా ఇవ్వమన్నాం, కోడిగుడ్డు పెట్టమన్నాం, వేడి వేడి భోజనం పెట్టమన్నాం, పప్పు పెట్టమన్నాం, మంచి 5-స్టార్ భోజనం పెట్టమని చెప్పిన కలెక్టర్ సార్. అంటే కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే, అరే ఆడ పోతే సరిగ్గా దొరకదేమని. మంచి భోజనం పెడుతున్నాం. ఎందుకంటే పేషెంట్ మంచిగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, మంచి వైద్యం ఇవ్వాలని చెప్పినాం. అందువల్ల మీరు కూడా అందరూ ఎవరికైనా అట్లా ఉంటే ప్రజాప్రతినిధులుగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి. వి విల్ ట్రీట్ దెమ్. కానీ చెప్పకుండా ఉండదు. కొంతమంది ఒక్క తప్పు కూడా జరుగుతుంది ఏంటంటే, కొన్ని గల్లీలల్లో బస్తీలల్లో ఏదైనా కరోనా వచ్చింది నువ్వు ఒప్పు అని ఇలగొడుతున్నారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. అట్లాంటిది మాత్రం తప్పదు, అది నిజంగా నేరం. కరోనా రావడం తప్పు కాదు. కరోనా వచ్చిన వాడిని ఎవడన్నా చిన్న చూపు చూసినా, తప్పుగా చూస్తే మాత్రం వాడు తప్పు చేసినట్టు లెక్క. అవసరమైతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. నీకు వస్తే ఏం చేస్తావు? వచ్చిందని చెప్పి వాళ్ళని ఎలగొట్టుడు, ఇల్లు ఖాళీ చేయమనుడు, బెదిరించుడు చేస్తున్నారు. అట్లెవరైనా చేస్తే మాత్రం కఠినంగా తీసుకుంటాం. అందులో ఆయన తప్పేం లేదు. దాని విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం ధైర్యం చెప్పాలి. బస్తీ వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఆయన చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వచ్చిన పేషెంట్కి కూడా వైద్యం అందించి కాపాడుకోవాలి మనం. ఎందుకంటే అట్లాంటి ఆత్మన్యూనతా భావంతోనే మనిషి సగం వీక్ అవుతున్నాడు మానసికంగా. కానీ అట్లా మనం ధైర్యం చెప్పాలి. రాకుండా చూసుకోవడం ఫస్ట్, వచ్చిన తర్వాత కాపాడుకోవడం సెకండ్. రెండు పనులు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం మనకి ఏంటంటే, ఇండస్ట్రియల్ ఏరియా, రకరకాల రాష్ట్రాలు, రకరకాల మనుషులు ఉంటారు కనుక డెఫినెట్గా హైదరాబాద్ దగ్గర ఉంటాం, కొంచెం వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. దానికి భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అత్యవసరం అయితే తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దు. దీన్ని వస్తే దాన్ని ఎదుర్కోవాల్సిందే. ర్యాపిడ్ టెస్టులు కూడా చేద్దాం. మీరు కొంచెం అట్లా అనిపిస్తే వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు పంపండి. అవసరాన్ని బట్టి హోమ్ క్వారంటైన్ హాస్పిటల్లో పెట్టుకోవాలన్నా, ఇంకా సీరియస్ అయితే హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలన్నా, దాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అప్పుడప్పుడు. సపోజ్ ఒక మనిషికి కరోనా వస్తే ముట్టుకోవడానికి భయపడుతున్నారు, మరి డాక్టర్లు ముట్టుకుంటున్నారు కదా. ఇవాళ పత్రికలు చదివిన కన్న కొడుకు కూడా వస్తలేడ దగ్గరికి. మరి ఇంత అమానుషంగా కూడా ఉండొద్దు. మాస్క్ పెట్టుకొని, తగిన జాగ్రత్తలు తీసుకొని, పీపీఈ కిట్ తీసుకొని, మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన పనులు మనం చేయక తప్పదు కొన్ని విషయాలు. సో అట్లా కొన్ని చిన్న చిన్న ఎక్కడన్నా జరిగినా కూడా
దాన్ని మనం అందరం కలిసికట్టుగా ప్రజాప్రతినిధులుగా అధికారులు మనం కలిసి పనిచేయాలి. అధికారులైనా మనుషులే, ప్రజాప్రతినిధులైనా మనుషులే, వైద్య సిబ్బంది అయినా డాక్టర్లైనా వాళ్ళు మనుషులే కదా. మరి వాళ్ళు రోజు కరోనా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తుండ్రు, వాళ్ళు మన లెక్కనే అనుకుంటే మరి అసలు ట్రీట్మెంట్ అవుతుందా? సో అట్లా అంత ఈ అమానుషంగా కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు. సో ప్రజాప్రతినిధులుగా మనము అధికారులతోని, డాక్టర్లతోని, పోలీస్ సిబ్బందితోని సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి కష్టకాలంలో మనం అండగా నిలబడాలి. మనదే బాధ్యత ప్రజాప్రతినిధులుగా. మనం ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామో, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేదని ధైర్యం కూడా ఇవ్వాలి. నిజానికి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ భయపడుతున్నామని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. భయపడడము అంటే జాగ్రత్తలు తీసుకుంటూనే కేర్ఫుల్గా ఉండాలి. వచ్చినంత మాత్రాన్ని ఇక ఏమో అయిపోయింది అనేంత భయం కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మాత్రం అనవసరంగా మాత్రం ఇళ్ళ నుంచి బయట తిరగొద్దు. సామూహిక ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, పేరంటాలు కూడా బంద్ చేయండి. ఇప్పుడు ఏదో ఆషాఢ మాసం అని మళ్ళా చెట్లల్లో అదేమంటారు వనభోజనాలు పెడుతున్నారట పటాంచర్లు అక్కడక్కడ. ఏమైనా బోనాలు వనభోజనాలు ఉంటే కూడా బంద్ చేయండి. దయచేసి ఇది ఒక్కసారి మాత్రం కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోదు. లేకపోతే పటాంచర్లు వనభోజనాలకు ఫేమస్, పెద్ద పెద్ద దావత్ అవుతుంది ఇది వరకు. సో ఈ జర ఈసారి మాత్రం వనభోజనాలు కానీ బోనాలు కానీ కొంచెం బంద్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళని దేవుడికి మొక్కుదాం మంచిగా. ఎవరింట్లో వాళ్ళ మనం దేవుడికి ప్రార్థన చేసుకుందాం. మనం జాగ్రత్తగా దీని నుంచి బయటపడాలి. కొద్ది రోజులు అయితే అయిపోతుంది. 2 నెలల 3 నెలల 4 నెలల్లో టీకా వస్తుంది, దాని సూది వస్తుంది, గోలి వస్తుంది. వచ్చిందంటే ఒకసారి ఖతం. అప్పటిదాకా మాత్రం జాగ్రత్తగా ఉందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.